పనులు చేయాలి కానీ ఇట్లా వాళ్ళకు కొమ్ము కాసే విధంగా ఆ సర్పంచ్కు వాళ్ళందరికీ వాళ్ళకు మద్దతుగా ఉన్నారు. ఇది సరికాదు. ఇప్పటికైనా మీరు చట్ట ప్రకారంగా మెదలాలి. ఈ దాడికి పరోక్షంగా మీరు అప్పుడే కనుక వెంటనే స్పందించి వాళ్ళు ఫోన్ చేసిండ్రు 11:30 11:40 ప్రాంతం వల్ల ఫోన్ చేస్తే గంటన్నర 2 గంటల వరకు పోలీసులు రాలేదని వాళ్ళు చెప్తుండ్రు. పోలీసులు కనుక సకాలంలో రాగలిగేది ఉంటే ఈ దాడీలు ఇంత తీవ్రంగా ఉండిపోయేది. వాళ్ళందరూ పొలాలలోకి పోయి వాళ్ళు తలదాచుకున్నారు. రాత్రంతా భయకంపితులై పొలాలలో తలదాచుకున్నారు. కాబట్టి వారు పోలీసుల యొక్క వైఫల్యం కూడా ఉన్నదని మేము భావిస్తున్నాం. మా నిజమైన దానిలో పోలీసులు కనుక సకాలంలో వచ్చేది ఉంటే ఈ దాడి తీవ్రత ఇంటుండేది కాదు. అలాగే ఈ రాత్రి హాస్పిటల్కి వస్తే వాళ్లకు వచ్చిన వెంటనే వాళ్ళను సరిగ్గా స్పందించలే. ఈ పేరుకు ప్రధాన వైద్యశాల జిల్లా కేంద్రం వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వలే. ఇప్పుడు ప్రజా సంఘాలు ఎమ్మెల్యే వస్తున్న సందర్భంలో తీసుకుపోయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఒత్తిడి మేరకే ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిందని తెలుస్తుంది. సూపరింటెండెంట్ అడిగితే మేము రాత్రే ట్రీట్మెంట్ చేసింది అంటుండు. రాత్రే ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఇళ్ళకి ఎప్పుడు పోయిండ్రు? మళ్ళీ ఇళ్ళకి పోయిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు వస్తారు? ఇవన్నీ అవాస్తవాలు. వాళ్ళ హాస్పిటల్ వరండాలనే బయట తలదాచుకున్నారు. ఇది వైద్యంలో సరి అయిన విధానం కాదు. బాధితులు దెబ్బలు తిని తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ వస్తే వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళకు సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ ఈ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదని తెలిసింది. తలకు 13 కుట్లు పడ్డాయి. కాబట్టి మెరుగైన వైద్యం చేయాల్సింది ఉండే, మెరుగైన వైద్యం కూడా అందలే. మరి మెరుగైన వైద్యాన్ని కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా కేటీఆర్ బాధ్యత తీసుకోవాలని పౌరకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాడి చేసిన ఆ రామోజీపేట దాడి చేసిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో దళితులు వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పౌరత్వ సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లా వాళ్ళు చాలా నష్టపోయిండ్రు. వాళ్ళ ఈ 18 నుంచి 25 వెహికల్లు దాడికి గురైన ఈ ధ్వంసమని ఆ నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వాలి. ఒక్కొక్క కుటుంబానికి ఎంత దాడిలో ఇంట్లో ఆ తలుపులు కూడా పగిలినాయని చెప్పిండు. మేము అవన్నీ అంచనా వేయడానికి ఇప్పుడు రామోజీపేట గ్రామానికి వెళ్తున్నాం. ఈ దాడికి ప్రధానమైన బాధ్యత బీజేపీ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఓ స్థానిక బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి అండగా వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఫ్రంట్ లైన్లో రాకుండా ఆ గ్రామస్తుల మధ్య చిచ్చబెడతాము. ఇది సరి అయిన పద్ధతి కాదు. బీజేపీ నాయకులు మేము చెప్తున్నాం, ఈ గ్రామం ప్రశాంతంగా ఉన్న గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోకుండా ఇట్లా విడదీయడం, దానికి పోటీగా పూల విగ్రహం అని చెప్పేసి తర్వాత ఛత్రపతి శివాజీ విగ్రహం అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాయనేది సరైన విషయం కాదు. బీజేపీ నాయకుల వైఖరి కూడా ఇందులో సరిగ్గా లేదు. వాళ్ళ ప్రోత్సాహం ఉన్నది ఈ దాడికి. వాళ్ళు మానుకోవాలి. ఇటువంటి దాడుల సంస్కృతిని మాడుకోవాలని పౌరకుల సంఘంగా మేము రాష్ట్ర కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన, దళిత లిబరేషన్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరమ్మా? బైరు శేఖర్. బైరు శేఖర్. చిరంచంద్రయ్య కొడుకు. ఆయన పేరు ఏం పేరు? అరవింద్. బాలయ్య మీ భర్తనా? బాలయ్య మా భర్త. ఏడగొట్టినా ఆయన్ని అప్పుడు కాలు నొప్పి 2 నెలలు అయిపోయింది. అప్పుడు ఏమో లొల్లి అవుతుందని ఇటు వచ్చింది. ఇటు వచ్చే వరకు ఎందుకు వస్తున్నావు పోవాయా ఇట ఉంది నడు అన్ని నన్న అనే వరకు ఆయన అటు పోయే వరకు వెనుకకి వచ్చి గుద్దుడు గుద్దే బోర బొక్కల పడ్డాడు. ఇద్దరు గుద్దే వరకు ఆయనతో కట్టె మరేసింది బయట శేఖర్. కట్టె మరేసి వరకు కార్యాలయం కొడుకు నేను వచ్చిన అంటే నన్ను ఒక దెబ్బ కొట్టి చూడరా అన్నాడు. అనగానే ఆయనతో వదిలిపెట్టుకుంటారు సార్.